విజయనగరం జిల్లా బొబ్బిలి కోటి చెరువు అక్రమాలపై చర్యలు తీసుకోండి. ఇరిగేషన్ కార్యాలయం వద్ద సిపిఐ కాంగ్రెస్ ధర్నా. కోటి చెరువు అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, పిసిసి సభ్యులు మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కోటి చెరువు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి ఆనుకుని ఉన్న కోటి చెరువును ఆక్రమించేసి అమ్మేసుకుంటున్న అధికారులతో చలనం రాకపోవడం అన్యాయం అన్నారు. చెరువులను కాపాడాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. గతంలో కోటి చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించేసి అమ్మేసుకున్నారని ఆరోపించారు. చెరువు ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను, చెరువులను కాపాడాలని కోరారు. చెరువు ఆక్రమణలను తొలగించకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారి సురేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగమ్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవ్వాల్సింది అందుతుంది, ఎవరు ముట్టాల్సింది ముట్టుకోతున్నప్పుడు ఈ అధికారులు ఎందుకు స్పందిస్తారు? స్పందించకపోవడం వల్ల ఈరోజు 75 ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణం గల ఈ కోటి చెరువు ఇప్పుడు 50-55 ఎకరాలు కుదించిపోయింది. ఈ చెరువులోనే ఈ బిల్డింగ్లను కట్టడం జరిగింది. చూడండి, ఈ చెరువు అంత విస్తీర్ణం ఉన్న చెరువు. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అలాగే తహసీల్దార్ వారు కానీ ఈ మున్సిపాలిటీ వారు కానీ అందరూ కూడా ఈ అధికారులు తక్షణమే స్పందించి ఈ కబ్జాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి అరికట్టాలని చెప్పి ఈ స్పందంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. కాబట్టి వాటిని మీ అబ్దుల ప్రకారంగా ఉండే సర్వే చేసేసి ఆ చెరువులను పరీక్షించవలసిందిగా కోరుతూ మేము గతంలో విన్నపం చేశాము, గతంలో ఎన్నోసార్లు విమర్శలు ఇచ్చాము, కానీ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎక్కడ ఉండేది పట్టించుకోకపోతే ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనుకాడదని తెలియజేస్తూ మీకు ఈ మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలారా, ఈరోజు బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జా అవుతున్నాయి. అయినా సరే అధికారులకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ఇరిగేషన్ ఆఫీస్ వెనకనే ఉన్నటువంటి కోటి చెరువు సర్వే నెంబర్ 55లో ఉన్నటువంటి సుమారు 72 ఎకరాల పైబడి ఉన్నటువంటి చెరువు ఈరోజు కుంకి కృషించిపోయి సుమారు 50 ఎకరాల దగ్గర వచ్చేసింది. ఆ మిగతా చెరువునైనా కాపాడాలని చెప్పేసి పరిపరి విధాల ఎన్నోసార్లు మెమోరండం ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినా వాళ్ళు పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో బొబ్బులు ఉన్నది. ఈరోజు ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడేది ఒకటే, ప్రజలను కాపాడుతాను, ప్రజల ఆస్తిని కాపాడుతాను, ప్రజల సంక్షేమం కోసం మేము ఈ విధంగా ఉన్నామని చెప్తూ అక్రమాలకి వెనక నుండి ప్రోత్సహిస్తుండడం వల్ల ఈరోజు ప్రతి చెరువులో కూడా గ్రావెల్ తవ్వుకెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లేదు. అలాగే ఈ చెరువు కబ్జా అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ అధికారులు అయితేనేమి ఈ విధంగా ఈ గ్రావెల్ తవ్వుకొని వెళ్ళిపోయిన వీలైతేనేమి ఆ భూదందా అయితే బొబ్బిలి పట్టణంలో గల కోటి చెరువుని మరి గత 5-6 సంవత్సరాల నుంచి ముక్కలు ముక్కలుగా చేసుకొని కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని ధనాన్ని పోగు చేసుకుంటున్నారు. మరి ఇదంతా ఈ ఇరిగేషన్ ఆఫీస్కి కోతవేట దూరంలో ఉంది, ఎంతో దూరంలో కూడా లేదు, బై వాక్ డిస్టెన్స్. కానీ ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల మరి ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ కబ్జాలకి గురవుతున్నది. అక్కడ గ్రావెల్స్ వేస్తున్నారు, కప్పుకుని వెళ్తూనే ఉన్నారు. కానీ ఈ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరీ విజృంభించి ఇది కబ్జాకి గురవుతుంది. దీన్ని మరి కోటి చెరువుని దాదాపు 72 ఎకరాలు కోటి చెరువుని తక్షణమే దాన్ని కాపాడాలని, దానికి సరిహద్దులు వాళ్ళ ముసుగులో పడి ఈరోజు ప్రభుత్వ చెరువులు కబ్జా అవుతున్నా సరే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ ఆఫీసు కోతలకు దూరం ఉన్నటువంటి కోటి చెరువుని ఈ గొల్లపల్లి రెవెన్యూ పరిధి 55 సర్వే నెంబర్లో 75 ఎకరాల కోటి చెరువును ఈరోజు ఏ స్థాయిలో ఉందో ఈ ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి చూడాల. మామూలు మత్తులో కాదు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షణ బాధ్యత మీపై ఉంటే మీరు ప్రజలకు కాపలాగా ఉండాలా, లేకపోతే లంచాలదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మీరు కాపలాదారులుగా ఉన్నారా, మీరు సమాధానం చెప్పాలని భారత కమ్యూనిస్టు పార్టీ చీఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దర్జాగా కోటి చెరువును ఆక్రమించుకుంటూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? మీకేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ మామూలు ఇస్తే పల్లకుంటారా? బొబ్బిలి పట్టణంలో